హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ రైస్ కార్డ్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆ అప్డేట్ ఏమిటో తెలుసుకునే ముందు వీడియోని అయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఏపీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మరి ఇప్పుడు అప్డేట్ ఏమిటో చూద్దాం ఫ్రెండ్స్ కొత్తగా రైస్ కార్డు కావాలన్నా అలాగే రైస్ కార్డులో నుంచి స్ప్లిట్ అవ్వాలన్నా కూడా ఈ డిసెంబర్ ముప్పైవ తేదీలోపు అయితే మీరు అప్లై చేసుకుంటే మీకు జనవరిలో అయితే కార్డు వచ్చేస్తుంది సో మీరు డిసెంబర్ ముప్పై కాకుండా జనవరిలో అయితే కార్డుకి అప్లై చేసిన అలాగే జనవరి తర్వాత అప్లై చేసినా కూడా మీకు మళ్ళీ జూన్లోనే కార్డు రావడం జరుగుతుంది అలాగే నవంబర్ ముప్పైవ తేదీ వరకు అయితే రేషన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకున్నారో లేదా స్ప్లిట్ అయ్యారో అటువంటి వారికి అందరికీ కూడా ఈ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన అయితే కొత్తగా రైస్ కార్డులు మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా అప్లై చేయని వారు ఉంటే ఇప్పుడు చేసుకోండి మీకు అయితే నెక్స్ట్ మంత్లో కార్డు వచ్చేస్తుంది సో ఈ నెల దాటిపోతే మీకు మళ్ళీ ఆరు నెలలు ఆగాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్